పాపం కొణతాల, విధంచెడినా ఫలితం శూన్యం. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ కొణతాల రామకృష్ణ. ఆయన రాజకీయ జీవితం వయస్సు 3.5 దశాబ్దాలు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అయితే 10 ఏళ్లుగా మాత్రం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటున్నారు. 2014లో వైసీపీలో అన్నీ తానే చక్రం తిప్పిన కొణతాల అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తన తమ్ముడిని పోటీకి నిలిపారు. ఆ ఎన్నికలలో ఆయన ఓడారు. ఇక 2019 నాటికి ఆయన వైసీపీలో లేరు. టీడీపీకి మద్దతుగా వచ్చినా అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ టికెట్ కానీ దక్కలేదు. చివరికి టీడీపీకి ఎన్నికల ప్రచారం చేసి పెట్టారు. 4 ఏళ్ల పాటు మళ్ళీ అజ్ఞాతవాసం గడిపారు. ఇటీవలే ఆయన బయటకు వచ్చారు. అన్నీ ఆలోచించుకుని జనసేనలో చేరారు. ఎందుకంటే టీడీపీలో తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేరిపోయారు. దాంతోపాటు అక్కడ చాలామంది ఆశావాహులు ఉన్నారు. జనసేనలో చేరితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కించుకోవచ్చు అన్నది కొణతాల ఆలోచనగా చెబుతున్నారు. తీరా చూస్తే ఆయన ఆశలు గల్లంత అయ్యేటట్లున్నాయి. అనకాపల్లి ఎంపీ సీటుకు ఏకంగా మెగా బ్రదర్ నాగబాబు పోటీలోకి దూసుకుని వచ్చేశారు. ఆయన పవన్ అన్నయ్య, పైగా జనసేనలో కీలకం. ఆయనకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ గ్యారంటీ. ఈ పరిణామాల నేపథ్యంలో కొణతాల కాస్త అయోమయంగానే ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాగబాబు తాజాగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. ఇద్దరూ ఉత్తరాంధ్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారని వార్తలొచ్చాయి. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తే కొణతాల మద్దతు తీసుకోవడానికే నాగబాబు వచ్చారని అంటున్నారు. జనసేన నేతగా ఉన్న కొణతాల ఏ హామీ ఇచ్చారు అన్నది తెలియరాలేదు. మరోవైపు చూస్తే గత వారమంతా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు సభల్లో కొణతాల ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆయన ఇంటికి నాగబాబు స్వయంగా వెళ్ళి మాట్లాడి వచ్చారని అంటున్నారు. బలమైన గౌర సామాజిక వర్గంలో పట్టు ఉన్న కొణతాల రామకృష్ణకు నిజాయితీపరుడిగా, మంచి నేతగా, వివాదరహితునిగా గుర్తింపు ఉంది. ఆయన అండ ఉంటే జనసేనకు అది మంచి బలమే అవుతుంది. అయితే కొణతాల వరకు ఎలా ఉన్నా ఆయన అనుచరులు మాత్రం మదన పడిపోతున్నారు. తమ నాయకుడు ఈసారైనా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారు అనుకుంటే ఇప్పుడేంటి ఇలా అని వారు వాపోతున్నారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొణతాలకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కానీ కొణతాల ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి మాత్రం ఈ ఎన్నికలతో మరోసారి ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు.